ధర్మ సందేహాలు కార్యక్రమంలో పాల్గొంటున్న మా ప్రేక్షక మిత్రులైన మీ అందరికీ హృదయపూర్వక ఆహ్వానం. భారతీయ సత్సాంప్రదాయాలు, సదాచారాలు, పురాణ ఇతిహాసాలని అధ్యయనం చేస్తున్నప్పుడు, అందులో అంశాలని అమలు చేయాలి అని అనుకుంటున్నప్పుడు తరచూ మనకి ఎదురయ్యే అనేక రకాల సందేహాలకు, సమస్యలకు, సంకటాలకు అవసరమైన సమాచారాన్ని, వివరణని ఇచ్చి మన సందేహాలని తీర్చేందుకు గాను ఈ రంగంలో ఖగుడు, ఖచరుడు అంటే వెలుగుతో పాటు జీవశక్తినిచ్చే సూర్యుడు అని అర్థం చెప్తారు. క్షేత్రజ్ఞుడు అంటే నేర్పరినిన్ను, ఉపదేష్ట అన్ని విషయాలు తెలిసి మనకి ఉపదేశించేందుకు వచ్చినటువంటి పెద్దలు, విజ్ఞులు అయిన శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారిని ఈరోజు మన కేంద్రానికి ఆహ్వానిస్తాం. నమస్కారం శాస్త్రి గారు, చాలా సంతోషం అండి. శ్రమ కోర్చి మా కేంద్రానికి వచ్చారు. మా ప్రేక్షక మిత్రులందరి తరఫున మరొకసారి మీకు హృదయపూర్వక స్వాగతం. శాస్త్రి గారు, మీతో మాట్లాడాలని మా మిత్రులు వారి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. వారి ఫోన్ అందుకునే ముందు వారి తరఫున ఒక చిన్న సందేహం. అనసూయాదేవి పుత్రుడు, ఉన్మత్త వేషాయ అని ఆయన్ని కీర్తించడంలో పదాన్ని కూడా వాడతారు. దత్తాత్రేయుల వారు కన్యాకుమారికి దగ్గర త్రివేణ్రం నుంచి వెళ్లే దారిలో సుచీంద్రం అన్న ప్రాంతంలో అక్కడ ఆయన మొట్టమొదటిగా అవతరించారు అని చెప్పి ఒక కథనం ఉంది. ఈ క్షేత్రం గురించి, ఆ కథనం గురించి మీరు రెండు వాక్యాలు చెప్పిన తర్వాత మా మిత్రుల ఫోన్ అందుకున్నారు. చాలా సంతోషం అండి. చాలామందికి తెలియనిది, మరుగుపడ్డది అటువంటి విషయాన్ని మీరు అడిగారు. ఇది చాలామందికి ఉపయోగకరమైంది. కన్యాకుమారి నుంచి త్రివేంద్రం వెళుతూ ఉంటే మధ్యలో సుచీంద్రం అని ఒక స్టేజ్ ఉంది. అది అత్తిమనసు అనసూయ ఆశ్రమం అని పేరు. అనసూయ ఆశ్రమం అక్కడ ఉండేది. అక్కడికే త్రిమూర్తులు రావటం, త్రిమూర్తులు బాలులై మారటం జరిగినటువంటి చోటది. అయితే విచిత్రం ఏమిటంటే, దత్తాత్రేయుల వారి క్షేత్రాల్లో అనేక రకాలు పాదములు కనపడతాయి, చాలా చోట్ల పాదుకలుగా. ఇక్కడ మాత్రం ఉంటారు స్వామి. బ్రహ్మ విష్ణు శివాత్మకుడు గనక శివస్వరూపం నేనేనని శివలింగాకారంగా ఉంటారు. ఉండటం వల్ల ఏమొచ్చిందంటే, సుచీంద్రంలో శివాలయం ఉందనే తెలుసు, కానీ అది దత్తాత్రేయ క్షేత్రం అనేది చాలా మందికి తెలియదు. కానీ ప్రధానమైనటువంటి మొట్టమొదటి కల్పం ప్రారంభంలో బ్రహ్మగారి యొక్క ఆజ్ఞతో అత్రిమహర్షి సంతానం కావాలని ప్రార్థిస్తే త్రిమూర్తులు ప్రత్యక్షమైనారు. నేను ఎవరినో ఒకరిని ప్రార్థిస్తే ముగ్గురు వచ్చారేమిటయ్యా అన్నారు. మేము ముగ్గురం ఒకటే మూడు రూపాలతో ఉంటాం, కాబట్టి నువ్వు ప్రార్థించినది మా ముగ్గురిని కనుక మేము వచ్చామన్నారు. ఆ ముగ్గురు మూడు కుమారులను ఇచ్చారు. బ్రహ్మగారి అంశతో చంద్రుడు, శ్రీ విష్ణుస్వామియే సాక్షాత్ దత్తాత్రేయమూర్తి, శంకరుడే దూర్వాసుడు. ఆ ముగ్గురు అవతరించిన దివ్యమైన స్థానం అది శివాలయం కాదు, దాని క్షేత్ర మహాత్వం మనం తీసుకొని చూస్తే తెలుస్తుంది. శ్రీ దత్తాత్రేయ అవతార స్థానం కేరళలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి స్థానం ఇది. చాలా గొప్పది, పవిత్రమైనది. మీరు మన ప్రజలందరికీ కూడా తెలియజేశారు ఈ మాట. మేమే మీకు ధన్యవాదాలు చెప్పినాం శాస్త్రి గారు. మీరు చెప్పిన ఈ సమాచార ఆసారం మా నేల సారాన్ని పెంచినట్టే లెక్క అండి. ఆసారం అంటే దడివాన అని కూడా అర్థం చెప్తారు. శాస్త్రి గారు ఇప్పుడు ఫోన్ తీసుకుందాం అండి. హలో. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మ మీ పేరు చెప్తారా? నా పేరు ఎన్ జానకి. జానకి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? పూణే నుంచి మాట్లాడుతున్నాను. చాలా సంతోషం, చెప్పండి అమ్మా. శాస్త్రి గారు నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు జాతకాలు మనం చూస్తాం కదా, వరుడు పెళ్ళప్పుడు. అవునమ్మా. అంటే వరుడితో జాతకాలు పడితే పెళ్లి నిశ్చయం అని అంటాం కదా. మరి ఇంట్లో మరి అత్తగారులు, ఆడబిడ్డలు, మామగారులు అందరూ ఉంటారు కదా. అవును. మరి వాళ్ళతో మరి జాతకం పడక్కర్లేదా? అంటే ఉత్తి పెళ్లి కొడుకుతో కుదిరితే సరిపోతుందా అంటారు. పెళ్లి కొడుకు అన్న భావం వచ్చింది కదా, అందరితోటి కలవాలి అని. అది అక్కర్లేదా? సమిష్టి కుటుంబం కదా. మంచి మాటే అడిగారు. కానీ వివాహ బంధం అనేది భార్యాభర్తలకే కానీ అత్తగారు ఆడబిడ్డలకి బావమరుదులకు ఉండదు. మరి ఇంట్లో ఉండాలి కదా. ఉంటారు, ఇంట్లో చాలా ఉంటాయి. పని చేసే వాళ్ళు ఉంటారు, ఎలికలు ఉంటాయి, బతికి ఒక్కరు ఉంటాయి, రకరకాలు. వాళ్ళంతా లెక్కలేదు కాదు. మనకు ఏ జీవితో మనకు శాశ్వతంగా
జీవితమంత నడవవలసి ఉందో ఆ జీవికి మనకు పొంతన చూడాలి ఇంకొక మాట మీరు చూసే జాతకంలో ఆడబిడ్డల అత్తగారుల యొక్క సంబంధం కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది ఈ పిల్లవాడు ఈ పిల్లతో సుఖపడతారంటే ఈ పోర్లన్నీ లేకుండా చక్కగా సమన్వయంగా వాళ్ళ కాపురం జరుగుతుందని దాంట్లోనే అర్థం ఆ జాతకము యొక్క ప్రభావంలోనే ఇవన్నీ కలిసి ఉంటాయి గనుక ప్రత్యేకం ఇద్దరికే జాతకాలు కుదిరాడవు ఇంతమంది జాతకాలు పట్టుకుంటే అసలు పెళ్ళే లేదు కనుక ఇద్దరినే ముఖ్యంగా చూడమని శాస్త్రం చెప్పింది అదే మనకు అవతా ఆచారం కూడా ఉంది ఆ జీవనయాగం సాగించే బండికి రెండు చక్రాలు చాలు అన్ని చక్రాలు అయితే బండి కష్టం కదా మరి ఫోన్ హలో 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 నమస్కారం అండి నమస్కారం అండి నేను రమణిని మాట్లాడుతున్నాను మా రమణి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అశోక్ నగర్ నుంచి మాట్లాడుతున్నాను సంతోషం చెప్పండి అమ్మా నమస్తే అండి శాంతిస్వరూప్ గారు శాస్త్రి గారికి నమస్కారాలు అండి చెప్పండి చెప్పండి ఇది ఇది రెండు ప్రశ్నలు ఉన్నాయండి ముందు ఒకటి చెప్తున్నాను పోతన గారు భాగవతంలో అది శ్రీకృష్ణుడి యొక్క సైస్వం వర్ణించేటప్పుడు ఆయన ఒక మాట చెప్తారు ఒక ఒక ఈ పద్యంలో ఇది ఆఖరి పాదం అన్నమాట ఇది చెప్పండి సుఖానందంబునం పొంది తన్మయుడై బ్రహ్మము భాతి బాలుడమరున్ బాహుళ్య బాల్యంబునన్ అని చెప్తారండి ఈ ఆఖరి పాదంలోని సుఖము ఆనందం అంటే ఏంటండి రెండు పదాలు ఉపయోగించారు కదా సుఖము ఆనందం అంటే ఏంటి బాహుళ్య బాల్యము అంటే ఏంటి పోతన గారి భాగవతం చక్కని మాటమ్మా ఇది కేవలం ఉపనిషత్ సారము యొక్క మాట బ్రహ్మ పదార్థము యొక్క స్వరూపాన్ని సుఖం అన్నారు పరమాత్మని సుఖం అంటే ఏమిటి ఎన్న దుఃఖేన సంభిన్నం తత్పదం సుఖ తత్ సుఖాస్పదం చేయబడదో అది సుఖం మనకు సుఖం ఉంటుంది తాత్కాలిక సుఖం దాని వెంటనే దుఃఖం కూడా ఉంటుంది దుఃఖం వచ్చేటువంటి సుఖం సుఖం కాదు అది ఆభాస సుఖం కనుక శాశ్వతమైన సుఖం అంటే దుఃఖరాహిత్యం దుఃఖరాహిత్యంతో కలిగేది ఏమిటి మోద ప్రమోద ఆనంద ఆనందో బ్రహ్మేతి జానాత్ ఆనందమే పరమాత్మ స్వరూపం ఆ ఆనందం స్వస్వరూపమైన సుఖస్వరూపమైన సచ్చిదానందమైన ధనస్వరూపమైన ప్రత్యేక భిన్నమైన పరబ్రహ్మ స్వరూపం తానేనని చూపించే ఆ శ్రీకృష్ణుని యొక్క బాల్య బహుళ భావంలో బహుళ భావ్య భావల్యం అంటే బాల్యము యొక్క అవస్థ యొక్క విలాసంలో ఈ బ్రహ్మానంద స్వరూపం త్రిమూర్తులుగా ముందు వర్ణించాడు కాదు సాక్షాత్ పరబ్రహ్మ నేనేనని కృషి భూవాచక శబ్ద నశ్య నిర్వృతి వాచక తస్మాత్ కృష్ణ పరం బ్రహ్మ అన్నారు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమేనని పోతన్న గారు ఆ బ్రహ్మభావాన్ని శ్రీకృష్ణుని ఎందుకు చూపించారు చాలా సంతోషం అండి సందేహం తీరింది ఇంకొకటి ఏంటంటే ఈ సప్తఋషుల భార్యల గురించి మనం వినాయక చవితి కథలో చదువుతూ ఉంటాం కదండి అందులోని అరుంధతి తక్క తక్కిన స్వరూపాలు ఆవిడే ధరించి స్వాహాదేవి ధరించి అగ్నిదేవుడికి ప్రియం చేసింది అని చెప్పి అంటారు ఈ సప్తఋషుల భార్యలు అందరూ కూడా మహాపతివ్రతలు పార్వతీదేవి అంశంలో ఉన్నటువంటి వాళ్ళు అని అంటారు కదా మరి అది ఇది జ్యోతిషాస్త్రపరంగా దానికి ఏమైనటువంటి సిగ్నిఫికెన్స్ ఉందా పౌరాణిక పరంగా దానికి ఉన్నటువంటి భావం ఏంటి అగ్నిదేవుడు ఏంటి మోహన్ చంద్రం ఏంటి తర్వాత విధంగా మళ్ళీ ఆ ఋషిపత్నులు నీలాభ నిందలు పాలవుతారు ఇదంతా వినాయక చవితి రోజున మనం చదివి పాటించి చంద్రుడిని చూడకూడదు అనేది చెప్తాం కదా ఈ కథల్లో అర్థం ఏమిటంటే పరమార్థం అగ్ని కాదు బ్రహ్మైన ఉపాధి ఉన్నంత వరకు కొన్ని వ్యతిరేకమైన ఆవేశాలు వస్తాయి శరీరం ఉన్నంత వరకు జలుబు చేయటం ఉన్నది దగ్గు రావటం ఉన్నది ఆరోగ్యవంతుడే కానీ మంచి హెల్దీ బాడీ అయితే ఆ దగ్గు ఎగ్గు రెండు పోట్లు ఉంటుంది వెళ్ళిపోతుంది అదే కనుక వాడు కనుక బలహీనుడైతే అదే దగ్గు క్రానికల్ గా వ్యాధిగా తయారవుతుంది కనుక మనం సామాన్య ఉపాధి గల వాళ్ళం వాళ్ళు దేవతలకు కూడా ఉపాధి ఉంది తైజసోపాధి ఉపాధి ఎంతవరకు కొన్ని మార్పులు వస్తాయి సుమా కనుక నిరుపాధిక స్థితియే పరమ లక్ష్యం అని చెప్పడానికి ఈ కథల యొక్క పరమ తాత్పర్యం అండి అందుకని అగ్ని కూడా ఒక పోస్టు వంటిది
ఆ పుణ్యంతో అగ్ని అయినాడు ఆయన. కొన్నాళ్ళు అగ్ని భర్తరఫ్ అయినాడు. అత్తి భర్తరఫ్ అయితే అత్తి మహర్షి వారు అగ్ని స్వరూపము డ్యూటీ చేశాడు ఇన్ఛార్జి. అలా కథలు కూడా ఉన్నాయి. కనుక ఈ శరీరం ఆ శరీరధారైనటువంటి అగ్నికి కూడా కొంచెం చాపల్యం కలిగినట్టు చూపించారు. ఆయన భార్య మహాపతివ్రత గనక ఆ పతివ్రత యొక్క రూపము వీళ్లే ధరించి ఆ రూపంతో చూపించింది స్వాహాదేవి. కనుక ఆమె పాతివ్రతం యొక్క ప్రభావం అది అరుంధతిదేవి. అరుంధతి ప్రత్యేకమైనటువంటి పాతివ్రత లక్షణం అండి. అరుంధతికి వశిష్ఠుని యొక్క సర్వకాల సర్వావస్థల ఎందు సాన్నిహిత్యం. అందుకనే పెళ్లిలో అరుంధతిని చూపిస్తారు. అరుంధతి యొక్క అనుగ్రహం చాలా గొప్పది. అరుంధతిని సేవించి తీరాలి. అరుంధతి పతివ్రతల్లో అందరూ పతివ్రతలే. అందులో పరాకాష్ఠ పొందిన పరమ పతివ్రత అరుంధతి అని నాకు ప్రత్యేకత చూపించారు. అంటే అన్నిటికీ ఏంటంటే ఆ తర్వాత వ్యామోహం సహజం, వాటి నుంచి దూరంగా ఉండండి అని హెచ్చరిక. మరో ఫోన్ తీసుకుంటాం. హలో 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 నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ మీ పేరు చెప్పండి. సార్ నా పేరు పిఎస్ రావు అండి. రావు గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఆల్వాల్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి రావు గారు. శాస్త్రి గారు కూడా నమస్కారాలు అండి. చెప్పండి సార్. సార్ ఇప్పుడు ఇప్పుడు ఈ రోజుల్లో ఒకే చోట లైన్ గా పందిర్లాగేసి ఒకే చోట అనేక దేవుళ్ళు గుళ్ళు పెట్టేస్తున్నారు. ఒక చోట అయితే 5 గుళ్ళు పెట్టి మధ్యలో ఒక గుడికి మట్టుకే ధ్వజస్తంభం వేశారు. అలాగే ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడి ఉందంటే అక్కడ నవరాత్రులు, శివరాత్రి, కార్తీక మాసాలు, కుంకుమ పూజలు, దానికి టిక్కెట్లు, ఆడవాళ్ళతో అని జయించడాలు ఇది చేస్తున్నారు. అట్లాగే దేవుడి గుళ్ళో దేవుడి కంటూ ఒక హోమగుండం పెట్టి ఆయన కార్యక్రమాలు జరిగినప్పుడు జరిపే హోమగుండంలో ఈ వచ్చిన భక్తుల గ్రహశాంతులు, జపాలు అవన్నీ చేసి అందులో హోమాలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అంటారు? ఇది శాస్త్ర సమత్వం అన్నది. ఎప్పుడైతే మీరు అన్నారు కదండి టిక్కెట్లు పెట్టి వసూలు చేస్తున్నారని, టిక్కెట్లు పెట్టి వసూలు చేసేటప్పుడు ఏమిటంటే కార్తీక మాసం వచ్చింది, శివుడి అభిషేకం చెయ్యాలి, మన కాంపౌండ్ లోనే ఆగుడి కూడా ఉంటే ఆడిమేండ్ కూడా మనకే వస్తుంది. అన్నీ మా దగ్గరే దొరుకుతాయి, అగ్గిపెట్టె నుంచి డైమండ్స్ దాకా. అంటే ఇంకో చోటికి పోకుండా బేరవంతా మనకే వస్తుంది. అలా కమర్షియల్ దృష్టిలో తయారైనటువంటి వ్యవహారం కానీ ఏదో ఒక వస్తువు పెట్టుకొని ఏకైక లక్ష్యంగా చేయటం న్యాయం. రావు గారు, రావు గారు సార్ మీ రూమ్ లో నా టెలివిజన్ వాల్యూమ్ కొంచెం బాగా తగ్గిస్తారా? తగ్గిస్తే శాస్త్రి గారి మాట మీకున్ను, మీ మాట మాకు స్పష్టంగా. ధన్యవాదాలు సార్. అయ్యా కనుక ఒక దేవాలయంలో ఒకే దేవుడు ఉండటం ముఖ్యం. ఈనాడు చాలా మంది పెడుతున్నారు. మరి ఏం చెప్తాము, 500 పెళ్లిళ్ళు ఒకే పందిట్లో చేస్తున్నారు, 900 ఉపనయనాలు ఒకే పందిట్లో చేస్తున్నారు. వీటన్నిటికీ శాస్త్రం ఆధారం ఉందా? లేదు. కానీ ఈనాడు ప్రపంచంలో అదో పెద్ద పద్ధతి అయిపోయింది. అందరికీ ఇక్కడ మీకు మీ యొక్క గ్రహ జపాలు ఇక్కడ హోమాలు చేస్తున్నావు అనకపోతే మీరు టికెట్ కట్టరు కదా, టికెట్లు కావాలి వాళ్ళకు. కనుక ఇదంతా కొంత లోకాన్ని సంగ్రహించేటువంటి మాట కానీ న్యాయమైనటువంటి మాట కాదు. మీరు చెప్పినట్టు ఒక దేవాలయంలో ఒక దేవుడు ఉండి ఆ దేవుడి ఎందే అన్ని దేవతల్ని మీరు చూడొచ్చు, తప్పేం లేదు. మీ ధ్యానంలో అలా చేయవచ్చు. ఈనాడు జరుగుతున్న సమాజంలో పరిస్థితి అది, అది కాదంటానికి మనకు వీల్లేదు, వాళ్ళు ఊరుకోరు. అది కూడా కాకుండా అయ్యా, అది కూడా కాకుండా ఒక గుళ్ళో ఒక క్షేత్రపాలకుడని 4 దిక్కులు దేవతలు ఉంటారని శాస్త్రం ఏదో ఒకరు చెప్పారు. అవునండి, ఆ విషయం కూడా కాస్త చెప్పండి. అవునండి, క్షేత్రపాలకులు ఒక దేవాలయంలో ఒక గుడికి ఉంటారు. మీరు చెప్పినట్టు 12 దేవతల్ని పెడితే ఎన్ని క్షేత్రపాలకులు వస్తారు, ఎక్కడి నుంచి వస్తారు? కనుక ఇవన్నీ కూడా ఇవాళ రేపు ఏదో గుడి అనే వ్యామోహం వస్తున్నారు జనంగా, కానీ వాళ్ళు చేస్తున్నారు, మనం అనుభవిస్తున్నాం. అవన్నీ శాస్త్ర సమ్మతాలు కావండి. ఈనాడు ప్రపంచంలో ప్రతి అంశం కూడా ప్రసారం చేస్తున్నారండి. అంటే అంగడి అంగడి అన్ని అమ్మేయటమే, అది కూడదు. మరో ఫోన్ తీసుకోండి. హలో హలో నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. మీ పేరు చెప్పండి అమ్మా. రాజలక్ష్మి అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు రాజలక్ష్మి గారు? దుగ్గిరాల నుంచి అండి. చాలా సంతోషం, చెప్పండి అమ్మా. ఏం లేదండి. నమస్కారం శాస్త్రి గారు. నమస్కారం. చెప్పండి. ఈ రాగి యంత్రాల గురించి రకరకాలుగా అంటున్నారండి ప్రజలు. అసలు ఈ రాగి యంత్రాలు ఎట్లా అంటే నియమ నిష్టాలతో ఎలా ఉండాలండి ఉంటే ఇంట్లో? అంటే ఈ రకరకాల రాగి పళ్ళాల మీద వేసి అమ్ముతూ ఉంటారు అండి. అక్కడ వాళ్ళు నవచండి యాగం అని చేశారు. అయితే అక్కడ ఆ గుజరాతీ పండితులు ఏం చేశారంటే వాళ్ళకి రాగి యంత్రం ఇచ్చారన్నమాట, అమ్మవారిది శ్రీచక్ర యంత్రం. అయితే ఇప్పుడు అది పూజ పెట్టారన్నమాట, వాళ్ళు పెట్టమన్నారు. అయితే ఇప్పుడు దానికి ఎలాంటి నియమాలు చేయాలన్నమాట?
యంత్రాలు వాటిని యంత్రం అనేటప్పటికే ఒట్టి యంత్రం పెట్టగానే ఏమీ నడవదమ్మా. యంత్రం అంటే మంత్రముల యొక్క బీజాక్షరాల సంపుటితో ఒక తయారు చేస్తారు యంత్రాన్ని. ఆ యంత్రాన్ని రాగి మీదనే తయారు చేయాలి, అది నిజం. కానీ ఈ యంత్రానికి కావలసినంత మంత్ర బలాన్ని తయారు చేయాలి. మంత్రానుష్ఠానం చేసి దారబోసి ఆ మంత్ర ప్రభావాన్ని శక్తిని ఆ యంత్రంలో నింపితే అది దేవతా స్వరూపమై పనిచేస్తుంది. వాళ్ళు ఏదో 100 మందికి దేవ మంత్రాలు పంచిపెడితే ఎన్ని చోట్ల దేవతల యొక్క మంత్రాల యొక్క అనుష్ఠానం ఉంటుంది? ఇదొక వెర్రిగా బయలుదేరినటువంటి వ్యవహారం. కానీ ఒక గురువు ఆయన మంత్రం చెప్పడం, ఆయన యంత్రం ఇవ్వడం, ఆ యంత్రాన్ని చక్కగా మనం మంత్రములతో దానికి శక్తిని సంపాదించడం, అప్పుడు దానికి శక్తి వస్తుందమ్మా. ఇది అసలు పద్ధతి. ఈనాడు జరిగేదానికి మరి ఏదో మనకు మనం కష్టపడకుండా వాళ్ళు ఏదో 10 రూపాయలు ఇస్తే యంత్రం ఇచ్చారు, అది ఇక్కడ పెట్టుకోగానే మనకేదో వస్తుందని మన భ్రమ. కానీ దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు. సాధారణంగా మంత్ర బలమే యంత్రం యొక్క స్థితి. అంటే ఇప్పుడు అక్కడ యాగం చేసి ఇచ్చారంట, పూజలు పెట్టి యాగం చెయ్యగానే ఏమి రాదమ్మా. యాగం వస్తే హోమాలు వస్తాయి. కానీ ఆ మంత్రం జపం చేసి అక్షరక్షలు చేసి దాని ఎందు శక్తిపాతం చెయ్యాలి. ఆ యంత్రం మీద ఆ తీర్థం వెయ్యాలి, దానికి ఆ శక్తి రావాలి. అప్పుడు ఆ పొటెన్సీ వస్తుంది. ఆ శక్తి వస్తే మనకు ఉపయోగిస్తుంది. మా పిన్ని గారు అయితే రోజు ప్రతిరోజు లలిత చేస్తారండి. చేయనివ్వండి, మంచిదే. అది వేరు, ఇది వేరు, ఇది వేరు, ఇది వేరు, సంబంధం లేదు. అంటే యంత్రాలు అనేవి ఉండకూడదు ఇంట్లో. ఉండకూడదు లేదు, ఉండటం వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. అది అలంకార ప్రాయం అవుతుంది. పద్ధతి ప్రకారం చేస్తేనే మన ఉద్ధృతి తగ్గుతుంది. తగ్గుతుంది. ఫోన్ తీసుకుందాం. హలో. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మ మీ పేరు చెప్పండి. అమ్మా గారు, నా పేరు రాజరాజేశ్వర్ అండి. రెండు చింతలు రాజరాజ. చాలా సంతోషం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెన్నై నుంచి. చాలా సంతోషం. చెప్పండి రాజేశ్వర్ గారు. విషయం ఏమిటంటే, భారత భాగవతాలు ఇంట్లో చదవకూడదని మా మేనత్త గారు చెప్పారండి. చదువుకుందామని ఉంటే నాకు అది చదవచ్చా చదవకూడదా? దేవాలయాల్లో మఠాల్లో అటువంటి చోట చదువుతారు, కానీ ఇంట్లో చదివితే దానికి ఏదో శాంతి ఎలా ఉంటాయి అని చెప్పారండి. అందువల్ల సందేహం తెలుసుకుందామని. మరొకటి ఏమిటంటే, దొడ్లో మారేడు చెట్టు ఉండొచ్చా ఉండకూడదా? అది ఏ వైపు ఉండాలి? ఈ రెండు. నమస్కారం. భారత భాగవతాలు చదవకూడదు అని అన్నారంటే అది చాలా పొరపాటు అండి. మహర్షులు ఆ గ్రంథాలను మనకు అనుగ్రహించిందే చదువుకోవటానికి. మరి చదవకపోతే విలువేముంది? చదవటం న్యాయమే. అయితే మీరన్నట్లు రామాయణం భాగవతం ఎప్పుడు ఎలా ఎక్కడ చదువుకున్నా ఇబ్బంది లేదు. కానీ భారతం చదవాలంటే కొంచెం నియమాలు ఉన్నాయి. అది శాంతి గ్రంథం అని పేరు. అనేక మంత్రాలతో బీజాక్షరాలు సంపుటిగా మనకు తెలియకుండా కొంత శక్తి కలిగినటువంటి మహాభారతం గ్రంథం కనుక దానికి కొంచెం నియమం పాటించాలి. మీరు సంస్కృతమా తెలుగా అది చెప్పలేదు నాకు. తెలుగేని అనుకుంటాను భాగవతమేనండి. తెలుగు భాగవతమే కదా. తోతల భాగవతం. తోతల భాగవతం హాయిగా చదువుకోవచ్చు. భారతం మాత్రం కవిత్రయంది చదువుకోవచ్చు. రామాయణం అండి. ఒక్క చిన్న మాట భారతం మాట చెప్తున్నా, భారతం చెప్తే చదివేటప్పుడు కంటిన్యూషన్ గా చదవకూడదు. ఆది పర్వంతో మొదలు పెట్టకూడదు. ఇంట్లో చదువుకుంటే విరాట పర్వం మొదలు పెట్టాలి. విరాట పర్వం అయిన తర్వాత ఆది పర్వం నుంచి చదువుకోవచ్చు. రెండోది, పర్వం పర్వంలో ఒక కొంచెం భాగం వదిలిపెట్టేసేయాలి. మళ్ళీ నెక్స్ట్ పర్వం చదువుకునేటప్పుడు అప్పుడు చదువుకోవచ్చు. అట్లా కొంచెం కంటిన్యూషన్ లేకుండా కొంచెం ఛేదం చేస్తూ మధ్య మధ్యలో చదవటం భారత సంప్రదాయం. ఇక భాగవతానికి అసలు ఏ సంప్రదాయం లేదు. హాయిగా చదువుకోవచ్చు. చక్కగా చదువుకున్న కొద్దీ ఆనందమే మోక్షప్రదాయకం. రామాయణం లలితం, సుప్రసన్నం, మధురం, అలంకార భూయిష్టం, మానవ చరిత్రను చక్కగా దిద్దేటువంటి గ్రంథం కనుక రామచరిత్ర. తచ్చరిత్రము చరిత్రాయా. రాముడి చరిత్ర చదవగా చదవక మనకు కొంత క్యారెక్టర్ బాగుపడుతుంది. చాలా గొప్ప గ్రంథాలు ఇవి. ఇంట్లో నిరభ్యంతరంగా హాయిగా ప్రశాంతంగా నమ్మకంగా చదువుకోండి, ఇబ్బంది లేదు. ఇవన్నీ కూడా శుభ సూచకాలు. ఉసేచనకం అని అంటే ఎన్నిసార్లు చదివినా చూసినా తనివి తీరదు అని. ఇంకో అడిగారు మారేడు చెట్టు. ఒక చిన్న మాట ఉందమ్మా, ఇంట్లో ముళ్ళ చెట్టు ఉండద్దు అని ఒక మామూలు జనరల్ రూల్ ఉన్నది.
కానీ శివార్చనకు ఉపయోగపడేటువంటి మారేడు చుట్టూ ఉండటంలో తప్పు లేదు మారేడు లక్ష్మీ స్వరూపం అన్నారు ఈ సూక్తంలో మారేడు సంగతి చెప్తారు మారేడు చాలా ప్రసిద్ధమైనది ఈశాన్య భాగంలో ఉంటే చాలా ప్రసిద్ధం శివ అర్చనకు చాలా ముఖ్యమైనది మారేడు ఉండటంలో ఏమీ తప్పు లేదండి వెనక మా ఇంట్లో కూడా ఉండేది ఆ చిన్నతనంలో అంటే మారేడుకు ఉపయోగించేది మారేడే కదా మరి ఫోన్ తీసుకున్నాను హలో హలో నమస్కారం అండి సంతోషం గోపాలకృష్ణ గారు చెప్పండి శాస్త్రి గారు నమస్కారం చెప్పండి గోపాలకృష్ణ ముప్పై నలభై ఏళ్ల క్రితం అయ్యా రుద్రాక్షలు అనేది పూజా మందిరంలో ఉండటం లేక యతులు సన్యాసులు ధరించడం జరుగుతుండేది ఈ మధ్య కాలంలో చాలా కమర్షియల్ గా ఎగ్జిబిషన్లు అని ఒక్కొక్క రుద్రాక్ష వేలు వేలు రికమెండ్ చేస్తున్నారు అది వీటి ప్రాముఖ్యం ఏమిటి ధరించడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా వెనక రుద్రాక్షలతో జపాలు చేసేవారండి జపం అనుష్ఠానం చాలా కష్టపడి చేసే రోజులు మీరు చెప్పిన రోజులు ఇప్పుడు ఏమీ కష్టపడకుండా ఊరికే వేసుకుంటే పుణ్యం రావాలి అది కనుక కమర్షియల్ గా వాళ్ళు కూడా భద్రాక్షను రుద్రాక్ష చేసి మార్కెట్ లో అమ్మేస్తున్నారు ఏకముఖం ద్విముఖం అంటారు మీరు హరిద్వారం వెళ్ళి చూడండి మిషన్లు పెట్టి చెక్కుతూ ఉంటారు రుద్రాక్షల్ని ముఖాలన్నీ వాళ్ళు పన్నెండు ముఖాలు కావాలంటే పన్నెండు చెక్కులు చెక్కుతారు కనుక ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్గా కల్పనగా లోకము యొక్క మనకు వ్యామోహం ఎంత పెరిగిందో వాళ్ళు అంత సొమ్ము చేసుకుంటున్నారు అందుకే ఏం తప్పే ఉంది వాళ్ళ బిజినెస్ వాళ్ళది మన వ్యవహారం మంది కానీ రుద్రాక్ష జపం చేసేటప్పుడే వేసుకోవాలని లేదండి సర్వత్రా వేసుకోవచ్చు రుద్రాక్ష ధారణ జరిగి ఉంటే సైంటిఫిక్ కూడా చెబుతారు బీపీ అది కంట్రోల్ అవుతుందని అది అలా ఉంచండి రుద్రాక్షలు మెడలో ఉన్న వాడి దగ్గరికి యమదూతలు తొందరగా రాలేరు యముడు భయపడతాడు యమదూతలు భయపడతారు మృత్యుంజయుడు కనుక మహేశ్వరుడు ఆయన రూపాంతరం కనుక రుద్రాక్ష చాలా బలమైనది విలువైనది ప్రశస్తమైనది దాన్ని వాడుకోవటంలో తప్పు లేదండి అంటే దీనికి ఆధ్యాత్మికము ఔషధం పరంగా కూడా ఉపయోగాలు ఉన్నాయి ప్రతి దానికి ఉన్నది మన వాళ్ళు చెప్పిన ఆధ్యాత్మిక అది అర్థం చేసుకోగలండి మరి ఫోన్ తీసుకుందాం హలో నమస్కారం అండి సార్ నమస్కారం అండి మీ పేరు చెప్పండి సార్ సార్ నేను ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ బైన్సా నుండి మాట్లాడేది నా పేరు సురేష్ కుమార్ అండి సురేష్ కుమార్ గారు అవునండి సార్ చెప్పండి శాస్త్రి గారు నమస్కారం అండి మాది ధర్మ రెండు ప్రశ్నలు అండి మాయి ముందు ఒకటి చెప్పండి సార్ ఒకటి నాలుగు వేదాలు అంటారు కదా అవునండి నాలుగు వేదాల్లో అధర్వణ వేదం అని అధర్వణ ప్రసాదం అంటారు కదా దానికి అధర్వణ వేదం ఎక్కడుంది అసలు దానికి అసలు అది నేర్చుకోవాలి అంటే ఏ విధంగా పొందాలి అనేది ఒకటి రెండోది అరవై నాలుగు విద్యలు అంటారు సిక్స్టీ ఫోర్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ అంటారు ఐ విద్యలు ఏంటి ఇప్పుడు ఇప్పుడున్నటువంటి సాచ్యురేషన్ సబ్జ్యుకేషన్ అంటే ఇప్పుడున్నటువంటి స్థితిగతి లేనటువంటి ఈ వ్యవస్థలో ఇప్పుడు ఈ విద్యలు అనేది ప్రాచీన విద్యలు వృక్ష శాస్త్రం నుండి వజ్ర శాస్త్రం వరకు భారతదేశంలో పుట్టినటువంటి అంటారు అవి పొందాలంటే ఏమి చేయాలి అంటే అవి నేర్చుకోవాలంటే ఎక్కడన్నా ఏమైనా ఉన్నాయా లేకుంటే నేర్పించే వాళ్ళు ఉన్నారా లేకపోతే అని శాస్త్రి గారికి ప్రశ్న తప్పకుండా మీరే చెప్పారు కదండి అవి ఎక్కడున్నాయో ఏం చేయాలో తెలియటం లేదని అంటే అంతా విరళం అయిపోయింది ఇప్పుడంతా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ టెక్నికల్స్ రకరకాల వ్యవహారాల్లో మోజుపడ్డప్పుడు మేధావులంతా ఇటు తిరిగిపోయింది కావలసిన మేధావులంతా కూడా వేదాలను వదిలిపెట్టింది కనుక అవన్నీ లుప్తమైపోయినాయి శాఖలే లుప్తమైనాయి ఇంకా ఎక్కడైనా కావాలంటే మీకు ఆ కాశీలో ఈ అధర్వణ వేదము యొక్క శాఖలు ఉన్నాయి అంటారు వాళ్ళని మీరు విచారించి తెలుసుకొని వారి దగ్గరికి వెళ్ళి చదువుకోవచ్చు దీనికి ఇంకా మీకు కావాలంటే మన కపిలేశ్వరపురం ఈస్ట్ గోదావరిలో తంగిరాల వారు ఉన్నారు వారు అధర్వణ వేద అధ్యయనం చేసిన వారు వారిని గంగాధర శాస్త్రి గారు అంటారు వారి దగ్గరికి వెళ్ళి మీరు విచారించుకోవచ్చు ఈ అధర్వణ శాఖల యొక్క వివరణ వారు చెప్పగలరు మన ఆంధ్రదేశంలో కనుక ఈ శాఖల్ని మనం ఇప్పుడు వజ్రాలు ఉన్నారు విమానాలు తయారు చేసేవి కూడా ఉన్నాయి గౌతముడు విమాన తయారనేటువంటిది పుస్తకం రాశాడు చాలా క్లిష్టంగా ఉంది కర్మ ఎలా కాలిందంటే పుస్తకాలే దొరకవు దొరికితే దానికి అర్థం తెలియదు మనకు ఆ సమన్వయం తెలియదు పుస్తకాలు ఉంటే ఏం లాభం కనుక ఆ జ్ఞానం పోగొట్టుకున్నాం ఇంకా ఏదో విత్తనాల మోయన ఉన్నది ఇప్పుడు
అది కూడా క్రమంగా పోగొట్టుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాం. మనం అనేక రకాలుగా దాన్ని వదిలిపెట్టి అయ్యో పోయింది అనుకుంటున్నాం. మీకు ఇప్పటికైనా దాన్ని వెతకాలనే దృష్టి కలిగింది చాలా విశేషం. మీరు అన్వేషించి దేశంలో మన భారతదేశంలో అన్ని ప్రాంతాలు శోధిస్తే తప్పకుండా ఎక్కడో ఒక్కడ ఓ శాఖ కనపడుతుంది. మీరు గుర్తించవచ్చు. అది విచారించాలి మీరు. అందులో మా మిత్రులు జ్ఞాన సరస్వతి క్షేత్రం బాసరికి దగ్గరగా అందువల్ల వారికి ఆసక్తి ఉంది. దానివల్ల ఆసక్తి అంటే లాభం తప్పకుండా చేకూరుతుందని దానికి తగినటువంటి ప్రయత్నం చేసే శక్తి కూడా మీకు అమ్మవారిస్తుందని ఆశిస్తున్నాను. మరో ఫోన్ తీసుకున్నాం. హలో 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 నమస్కారం అండి. నమస్కారం అండి సార్, నా పేరు బాసంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి. మేము కరీంనగర్ జిల్లా ధర్మపురం నుండి మాట్లాడుతున్నాము. చాలా సంతోషం సంతోష్ కుమార్ గారు, చెప్పండి. గురువు గారికి పాదారవిందాలకు నమస్కారం చేస్తున్నానండి. చెప్పండి. ఒక చిన్న ప్రశ్న గురువు గారికి. ఏమి లేదండి, ఇక్కడ ఈ మా వైపు ఇక్కడ శివుడికి ఉన్న కేశవుడికి చాలా భేదం చూపిస్తున్నారు. చాలా మంది తమ యొక్క ప్రవచనాలు కూడా చెప్తున్నారు. అయితే ఇది ఎంతవరకు వెళ్ళిపోయింది అంటే, ఇప్పుడు వివాహ సంప్రదాయంలో గౌరీ పూజ చేస్తారు కదా, అయితే గౌరీ పూజ అనేటువంటిది చెయ్యకూడదని, గౌరీ అనేటువంటిది పనికిరాదని కూడా చాలా మంది ప్రచారం చేస్తున్నారు. అయితే ఆడవారికి గౌరీ పూజ యొక్క ప్రాధాన్యత ఏమిటి, అసలు గౌరీ పూజ ఎందుకోసం చెయ్యాలి, అసలు గౌరీ పూజ చేయడంలో ఆంతర్యం ఏమిటి అనేటువంటిది గురువు గారి యొక్క ముఖారవింద నుంచి చెప్తే అది రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేలవుతుంది. అలాగే ఇంకొక చిన్న ప్రశ్న కూడా, వివాహ సంప్రదాయంలో ఇప్పుడు చాలా మంది కూడా ఈ ముహూర్తం అనేటువంటిది అందుకోలేక జీలకర్ర బిల్లం అనేటువంటిది మొదలు పెట్టేసి తర్వాత కన్యాదానం చేస్తున్నారు. అసలు కన్యాదానం ముందు చేయాలా తర్వాత జీలకర్ర బిల్లం పెట్టాలా అనేటువంటిది కూడా చెప్పవలసిందిగా గురుగారికి ప్రార్థిస్తున్నానండి. చెప్తారు, ముందు వినండి. మొదటి ప్రశ్న గౌరీ పూజ. అవునండి, గౌరీ పూజ చెయ్యందే అది వివాహ సిద్ధి కాదండి. గౌరీ పూజ తప్పకుండా చెయ్యాలి. గౌరీ దాంపత్యానికి ప్రధానం. దాంపత్య ప్రభావం కావాలంటే గౌరీ పూజ ఉండి తీరాలి. కనుక ఆమెనే మంగళ గౌరీ నోములుగా శ్రావణ మాసం అంతా పూజిస్తారు. పెళ్ళయిన తర్వాత పెళ్లి కాని వాళ్ళు తొందరగా వివాహం మంచి వివాహం జరగటం కోసం గౌరీ పూజ చేస్తారు. పెళ్లిలో మంగళ గౌరీ పూజ చేస్తారు. గౌరీ పూజ చాలా గొప్పది. ఈ పాషండ బుద్ధులతో మతాలు భేదాలు శివకేశవులు ఇవన్నీ కల్పనా బుద్ధి చేసి అనవసరమైన విక్షేపం తెచ్చుకోవటం కానీ శుభాన్ని పోగొట్టుకోవటం. కనుక మంగళ గౌరీ ఆరాధించవలే, తప్పకుండా పూజించాలే. అందులో ఏ విధమైనటువంటి తేడా లేదు. గౌరీ పూజ చేయకపోతే అది వివాహమే కాదు. ఇదివరకు జీలకర్ర బెల్లం ఊరికే సింబల్, కార్యం ప్రారంభిస్తున్నామని. శుభముహూర్తం పుష్కర కాలం చూసి ప్రారంభిస్తున్నాం కనుక పర్వాలేదని. తర్వాత కన్యాదానం సప్తపది, ప్రధానం సప్తపది. ఆ సప్తపది దగ్గరే కన్యాదానం పూర్తవుతుంది. అప్పుడే అమ్మాయి చెయ్యి పట్టుకొని వేలు పట్టుకొని ఆ అగ్నికి ప్రదక్షిణం చేస్తాడు. కనుక వివాహ సిద్ధి అనేది సప్తపదితో కానీ సంభవించదు. అది ప్రధానం, మనకు శాస్త్రీయ సమ్మతం. ఇక రెండవది, ఇక్కడ అనవసరమైన దాన్ని ప్రాముఖ్యత చేసి ఆ జీలకర్ర బెల్లం పెట్టగానే అయిపోయింది అనుకుంటున్నారు. అది పొరపాటు. వివాహం కాదది. సప్తపది లోపల వివాహం చెడిపోతే మార్చేయ కూడా వచ్చు. ఇదివరకు ఒకసారి చెప్పుకున్నాం ఈ మాట. అనే వైవాహిక వ్యవస్థలో ఆ ప్రక్రియలో సప్తపది ఒక్కటే ప్రాధాన్యం. గతంలో కూడా మీరు ఒకసారి వివరించారు. ధన్యవాదాలు శాస్త్రి గారు. మీ ఉపాసంగం నిండా మా మిత్రుల ఇంగం పెంచేటువంటి బాణాలే ఉన్నాయి. ఉపాసంగం అంటే అమ్మల పూజ అని అర్థం చేస్తారు. అందుకు మా మిత్రులందరి తరఫున మీకు ధన్యవాదాలు చెప్తూ మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం శాస్త్రి, చాలా సంతోషం.